నేను సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు ధైర్యముగా నేను తెలియజేయుటకు నేను మాటలాడన నోరు తెరుచుచున్నప్పుడు మాటలాడన నోరు తెరిసినప్పుడు దానిని గురించి దానిని గురించి నేను మాటలాడవలసినట్టుగా నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నాకు అనుగ్రహించబడునట్లు నా నిమిత్తమును నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు విజ్ఞాపన చేయుసు మెలకువగా ఉండుడి మెలకువగా మీరు ఉండండి మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను ఉన్నాను ఆ సువార్త మర్మము ధైర్యముగా నేను తెలియజేయుటకు నేను మాటలాడన నోరు తెరిచినప్పుడు నోరు తెరుచున్నాను దేని నిమిత్తము ఈ రోజు క్రీస్తు శ్రమలను అనుభవిస్తున్నా దేని నిమిత్తము నేను ఈ బంధకాలలో ఉన్నాను పౌలు గారు క్రీస్తు శ్రమలలో ఉండి ఆ బంధకాలలో ఉండి క్రీస్తు రాయివారిగా ఉన్న మట్టికే కదా ఆయన రాజ్యాన్ని ప్రకటించే మట్టికే కదా ఆయన రాజ్యం యొక్క నీతి మీకు తెలియనప్పుడు వాటిని నేను వివరించినప్పుడు నేను మీ కొరకు ఇప్పుడు ఖైదీనయ్యి ఉన్నాను కనుక మీకు సువార్త ప్రకటించి ధైర్యము కలిగి మీ మధ్యన నేను ప్రకటన చేస్తున్నాను అయినను నేను ఇప్పుడు బంధకాలలో ఉన్నాను శ్రమలలో ఉన్నాను ఐనను సరే ఇప్పుడు మీ కొరకు నేను ధైర్యము తెచ్చుకొనున్నాను దేవుని స్తోత్రము అల్లయ కనుక దేవుని సన్నిధిలో పిరిగి వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరంట ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన శక్తి ఎంత గొప్పదో ఆయన మనకి ఇచ్చిన ఆత్మ ఎంత శక్తివంతమైనదో ఈ లోకములో నులివెచ్చని ఆత్మ కాదు శక్తివంతమైన కార్యములు నీ ఎడల చేసి నిన్ను సాక్షిగా నిలబెట్టాడు పాపము ఎరుగని దేవుడు నీ కొరకు పాపముగా మార్చబడి ఉన్నాడు కనుక ఆయన నీకు ఒక అధికారాన్ని అనుగ్రహించాడు దాని విషయంలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి క్రీస్తు రాయబారిగా నీవు నిలబడాలి ఆమె కొరకు ఆయన కొరకు నీవు నిలబడాలి ప్రభు ఏ విషయంలో నీవు నిలబడుతున్నావో ఏ విషయంలో నిన్ను సాక్షిగా నిలబెట్టాడో దాని విషయంలో నీవు రాయివారిగా దేవుని ఆయన యొక్క భారమును మోసేవాడిగా నీవు ఉండాలి అని ప్రభు అక్కడ కోరుకుంటున్నాడు అలాగే చూడండి 20లో దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ఆ మాటలాడ దానిని గుర్చి నేను మాట్లాడవలసినట్టుగా నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్చక్తి అనుగ్రహింపబడునట్లు వాక్చక్తి నాకు అనుగ్రహించబడునట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు నా కొరకు విజ్ఞాపన చేయుసు మెలకువగా ఉండుడి మెలకువగా ఉండండి నేను ధైర్యముగా మాట్లాడుటకు నాకు వాక్శక్తి కావాలి అని దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి నాకు శక్తి కావాలని పూర్ణ మనస్సుతో పట్టుదలతో నా కొరకు మీరు విజ్ఞాపన చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని సువార్త అనేకులకు ఇంకా అంధకారములో ఉన్న వారి ఇంకా పాపములో జీవించిన వారు ఇంకా క్రీస్తు మార్గమును నిరాకరించిన వారికి ఈ సువార్త ప్రకటించటానికి క్రీస్తు రాయబారినగా నేను ఉన్నాను అని ప్రకటించే శక్తిని నాకు అనుగ్రహించమని మీరు నా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రము అలా ఎప్పుడైనా మీరు అలా చేశారా దైవజనులు బాగోవాలి దైవజనులు బలంగా ఉండాలి దైవజనులు దేవుని కొరకు వాడబడాలి దైవజనుల మీద నిందలేయటం కాదు ఎందుకంటే దైవజనుల మీద నిందలు వేయకండి దేవుని మార్గాలను మీరు విసర్జిస్తున్నారు తప్పు మార్గాల్లో మీరు నడుస్తున్నారు కనుక మీ మార్గాలు ఇప్పుడే సరళం చేసుకుని దేవునితో ఇప్పుడే మీరు సమాధానపడండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన యెడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు క్రీస్తు రాయబారులం మేము కనుక దేవుడు శక్తిని మాకు కావాలి ఇంకా అనేకులు చీకటిలో నశించిపోయే వారికి
ఈ సువార్త సత్యమైన సువార్త ప్రకటన చేయడానికి మీరు మా కొరకు ఆ వాక్శక్తి కావాలని మా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయ మీరు ఎంతో ధన్యులు ఎందుకంటే దేవుని పనులలో పాలిభాగస్తులుగా ఉండి దేవుని పనులను మీరు నమ్మకంగా చేసేవారైతే దేవుని రాజ్యానికి మీరు వారసులుగా ఉన్నారు ఆయన రాజ్య సువార్త మీకు అప్పగించబడింది ఈ రోజు మన రక్షణ పొంది ఉన్నామంటే దేవుని పరలోక సైన్యంగా ఉన్నాం సాతాను సైన్యముగా కాదు ఈ లోకములో నిలువెచ్చిన స్థితిలో జీవించే వారిగా మనం ఉండకూడదు దేవుని రాజ్యం యొక్క నీతిని నీ నోట వెల్లడి చేసే వ్యక్తిగా నీవు ఉండాలి నీ కూర్చున్నా లేచినా ఏ స్థలములోకి వెళ్ళినా నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి నీ ద్వారా నీ ప్రవర్తన ద్వారా దేవుడు నామము అవమానము కలగకూడదు అలా ఉండాలి అని చెప్పి నేను క్రీస్తు రాయబారిగా ఉన్నాను ఇప్పుడే ఆ స్థితిలో ఉండి మీరు దేవునితో సమాధానపడండి దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి 1వ కొరింథీ 1వ అధ్యాయము 22 తీసుకుందాం చూడండి 1వ కొరింథీ యూదులు సూచక క్రియలు చేయమని యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు వారు అడుగుచున్నారు క్రీస్తు దేశస్థులు నానము వెదుకుచున్నారు నానమును వారు వెదుకుచున్నారు వెదుకుచున్నారు అయితే మేము సిలువ వేయబడి ఉన్న క్రీస్తును ప్రకటించుచున్నాము యూదులు ఏమడుగుతున్నారు చెప్పండి సూచక క్రియలు చేయమని మాకు సూచక క్రియలు చేయయా మేము నమ్ముతాము అంటున్నారు ఎన్ని సూచక క్రియలు చేయాలి ఆయన చనిపోయిన వాడిని వారి కళ్ళ ముందు లేపాడు అలాగే కుంటివారు నడుస్తూ చూశారు గుడ్డివాడు వాడు కళ్ళు రావడం చూశారు అలాగే అనేక మంది చంద్ర రోగులు బాగుపడటం చూశారు అలాగే ఆయన రొట్టి విరిసి అనేకులకు ఆహారముగా మార్చాడు అయినను సరే యూదులు ఏమంటున్నారు చెప్పండి ఇప్పుడు మా పంటలు పండాలి మా పెళ్ళిళ్ళు అవ్వాలి మా కుటుంబంలో ఈ మేలు జరగాలి జరిగితే మేము యేసు ప్రభువాని దేవుడని నమ్ముతాం కనుక నీకు ఈ కార్యము చేస్తేనేనా దేవుడైనా నీవు అనుకున్నా అనుకోకపోయినా ఆయన దేవుడు దేవుడే దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఆయన ఈరోజు సూచక్రియలు చేయమని ఎవరు అడుగుతున్నారు చెప్పండి యూదులు అడుగుస్తున్నారు అన్యజనులు అడుగుస్తున్నారు అన్యజనులు ఆయనను అడుగుతున్నారు ఈ సూచక్రియ చేయి మేము నమ్ముతాం ఇదిగో మా పంటలు పండాలి మా పెళ్ళిళ్ళు అవ్వాలి ఈ వ్యాధి తగ్గాలి కనుక నీవు దేవుడు అని నమ్ముతాం అని చెప్పి యేసు ప్రభుని వారు అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు ఇదిగో మేము పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని మేము ప్రకటన చేస్తున్నాము దేవుని స్తోత్రము హల్లెలూయ ఎందుకంటే యేసు ప్రభు వారి లోకములు అనేక సూచక్రియలు చేశాడు ఆయన ఈ భూమి తద్దరిల్లే విధంగా చేశాడు కనుక ఆయన మృత్యుంజయుడై మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవుడుగా లెగిసి ఉన్నాడు మా అస్తాలు ఆయనను తాకి ఉన్నాయి ఆయన సజీవుడు కనుక మృతుల లోకములో లేడు ఆయన సజీవుడిగా ఉన్నాడు పునర్ధాన శక్తివంతుడిని మీకు మేము ప్రకటన చేస్తున్నాం అని చెప్పి వారు ప్రకటన చేస్తున్నారు ఆ ప్రకటన వారు వినిన వారందరూ కూడా చూడండి అక్కడ యేసు ప్రభుని వారు ఒప్పుకొట్టుకోండి చెప్పండి అక్కడ చూడండి లూకా సువార్త 23వ అధ్యాయము 39లో అక్కడ ఒక సిలువ వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మని కూడా రక్షించుమని చెప్పెను అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను జ్ఞాపకము చేసుకొనమని అనెను అనెను అందుకు ఆయన వానితో
నేడు నీవు నాతో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను నిశ్చయముగా నీతో చెప్పుస్తున్నానని అక్కడ ప్రభుతో మాట తీసుకున్నాడు అక్కడ ఒక దొంగ అంటున్నాడు ప్రభువా నీవు ఈ రోజు నీ మీద శిక్ష విధించబడింది మా మీద పడింది నీవు తప్పించుకో మమ్ములు తప్పించు నేను దేవుణ్ణి నమ్ముతాను అంటున్నాడు కనుక ఆయన ఇంకా ఎందుకంటే దేవుడివై ఉండి కూడా నీవు సిలువు మీద వేలాడతావేంటి అని చెప్పి అపహాస్యం చేస్తుంటే అక్కడ సిలువులో ఉన్న దొంగ అంటున్నాడు ఇదిగో మనము నేరాలు చేసి పాపము చేసి ఈ సిలువ మీద వేలాడుతున్నాం ఇది మనకు తగినదే ఆయన మాత్రం ఏ నేరము చేయలేదు కనుక ఆయన ఈ రోజు ఆ శిక్షకు అర్హుడు కాదు కనుక ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను యేసు నీ రాజ్యములోనికి నన్ను చేర్చుకుంటావా అని ప్రార్థన చేయగా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు దేవుని స్తోత్రము అలా తక్షణమే అక్కడ మారు మనసు పొందాడు దొంగ తక్షణమే యేసు ప్రభు యొక్క ప్రేమను చూశాడు ఆయన ఎందుకంటే ఏ పాపము లేని వ్యక్తి మన కొరకు ఆయన శిలువ మీద వేలాడి మన కొరకే ఆయన మరణిస్తున్నాడని ఎప్పుడైతే ఆ దొంగ గ్రహించాడో తక్షణమే అతనికి పరలోక రాజ్యము దొరికింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగనే చూడండి అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము శతాధిపతి 54లో అక్కడ యేసు ప్రభుని శిలువ వేసిన శతాధిపతియు ఆయనతో కూడా యేసుకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి దేవుని యొక్క కుమారుడని చెప్పుకొనిరి అని చెప్పుకున్నారు ఎందుకంటే భూకంపము కలుగుటము భూమి అక్కడ దద్దరిల్లటము ఆకాశము చీకట్లు కమ్మటము అక్కడ శతాధిపతి చూసినప్పుడు అక్కడ భయపడి ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు ఈయనను సిలువ వేశాం అని చెప్పి ఆయనకు పరిచర్య చేశాడు అప్పటి వరకు కూడా ఆయనను దూషించిన వాడు అప్పటి వరకు ఆయనను హింసించిన ఆ శతాధిపతి తక్షణమే ఈయన దేవుని యొక్క కుమారుడు ఎందుకంటే ఈయన సమస్త మానవ జాతి కొరకు ప్రాణము పెట్టడానికి తన్ను తానే అప్పగించుకున్నాడు కనుకనే ఈ భూమి ఆకాశములన్నీ కూడా ఆయన పక్షముగా ఇప్పుడు ఏం చేస్తున్నాయి చెప్పండి సాక్ష్యము పలుకుచు చెబుతున్నాయి దేవుని స్తోత్రము అలలయ భూమి ఆకాశాలన్నీ కూడా ప్రభు పక్షాన సాక్ష్యము ఇచ్చినప్పుడు తక్షణమే ఆ కఠినమైన శతాధిపతి తక్షణమే ప్రభు సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడే దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి పరిచర్య చేయడం ప్రారంభించాడు అప్పటి వరకు హింసించినవాడు అప్పటి వరకు దూషించినవాడు నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగిరా అని పలికిన సమూహంలో ఉన్నాడు కనుక ఇప్పుడైతే ఎలా ఉన్నాడు చెప్పండి దేవుని యొక్క కుమారుడుగా మారిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు శక్తివంతుడు కనుకనే యేసు ప్రభువారు చూడండి లోకా సువార్త 22:61లో పేతురు ఎప్పుడు మారాడు చెప్పండి చూడండి అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన కనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ఎరగనని నీవు అందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను సంతాపపడి ఏడ్చాడండి ఎప్పుడు చూశాడు చెప్పండి యేసు ప్రభు వారిని చిత్రహింసలు చేసి కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటము పెట్టి రక్త సిద్ధము అయిపోయిన ప్రభువుని చూసిన తక్షణమే పేతురు ఏమయ్యాడు చెప్పండి పశ్చాత్తాపముతో కన్నీటితో ఏడ్చాడు ఎందుకండి ఆ పేతురు అక్కడ ఉన్నప్పుడే యేసు ప్రభుని కొడుతున్నారు కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు అలాగే భయంకరమైన ఆయన తీర్పు తీర్చినప్పుడు కన్నులారా చూసి
అబద్ధమాడి తక్షణమే మారిపోయి ప్రభు పక్షాన నిలబడి పశ్చాత్తాపంతో ఏం చేస్తున్నాడు చెప్పండి కన్నీటితో ఏడుస్తున్నాడంట దేవుని స్తోత్రము హల్లెలూయా అయ్యా నేను తప్పు చేశానయ్యా నేను నీ కొరకు నిలబడతానన్నాను కానీ నిలబడలేకపోయాను ఆ భయంకరమైన తీర్పు ఆ భయంకరమైన ఆ ఉగ్రతను మేము భరించలేమని తెలుసుకున్నామయ్యా నీ మాటే నెరవేరిందని చెప్పి అక్కడ పేతురు ముమ్మారు అబద్ధం ఆడిన తరువాత పశ్చాత్తాపములో మునిగి కన్నీటితో ఏడ్చాడు దేవుని స్తోత్రము హల్లెలూయా యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి నీవు నన్ను ఎరుగనని ముమ్మారు నీవు పొంకుతావు పేతురు నీవు నన్ను ఎంత ప్రేమించినా ఈ తీర్పు నీవు నన్ను ఆపలేవు నా తండ్రి చిత్త ప్రకారముగా ఈ తీర్పు జరుగుతున్నది కనుక నీవు ఆపలేవు అన్నప్పుడు నేను ఆపుతా ప్రభువా అని చెప్పి సవాలు చేసిన పేతురు అక్కడ అబద్ధాలాడి ఆ తర్వాత కన్నీటితో విలపించాడు దేవుని స్తోత్రము అలాగే మనం ఎన్నో చెప్తాం ప్రభు కొరకు నిలబడతామని ఆయన సాక్షిగా ఉంటామని ఆయన అంత గొప్పవాడు లేడని ఆయన మందిరములో ఇంత శక్తి ఉందని చెప్తాం అదే నోటితో మరలేం చెప్తాను చెప్పండి అబద్ధాలు అన్యాయంగా మాట్లాడటము ప్రారంభమవుతుంది కనుక దేవుడు అంటున్నాడు సాతానా నీవు పక్కకి పో దేవుడు అంటున్నాడు అటు వారిని పక్కకి పో అంటున్నాడు కనుక దేవుని చిత్తములో నీవు ఆయనతో సమాధాన పడితే ఆయనను వేడుకుంటే ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే తిరిగి మరలా నిన్ను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి తన కుమారుడిగా తన కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు కనుకని యేసు ప్రభు చూడని యెషయా గ్రంథములో 53:4-6 వరకు చూసినప్పుడు అక్కడ మన కొరకు యేసు ప్రభు ఎన్ని శిక్షలు అనుభవించాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వరకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయముగా తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను దేవుని స్తోత్రము హల్లెలూయా ఈ వాక్యాన్ని మీరు చదవండి ప్రతి రోజు ఈ వాక్యం చదివిన తర్వాత మీరు ప్రార్థన చేయండి మీరు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా ఎంత ఘోరమైన వ్యాధిలో ఉన్నా అలాగే మీ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడితో మీకు సమాధానం తక్షణమే కలుగుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయన మొత్తపడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నిండిన వాణిగా మనము అతనిని ఎంచితిమి మన అతిక్రమములను అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి ప్రభు మన కొరకు నలగొట్టబడెను మన సమాధాన సంబంధమైన శిక్ష అతని మీద పడెను ఉన్నది నీకు సమాధానం రావాలి అంటే ప్రభు నలగొట్టబడాలి పాపముగా నీ కొరకు చేయబడాలి నీ వ్యసనములు నీవు ఆడే అబద్ధాలు నీవు ఏ క్షణము నీవు మాట్లాడతావో నీ హృదయము మోసకరమైన నీ హృదయాన్ని నీ అబద్ధపు పెదాలతో నీవు మాట్లాడే మాటలు అలాగే దేవుని పక్షాన నిలబడవలసిన నీవు నీవు దేవునికి సాక్షిగా కాకుండా దేవుడి నామాన్ని అవమానపరిచే విధముగా ఉంటే ఈ వాక్యాన్ని చదివి అనుదినము ప్రార్థన చేయి తక్షణమే దేవునిలో శక్తివంతమైన సమాధానం
అమ్మని కొందనాలు అయ్యగారు కొందనాలు అమ్మగారు కొందనాలు మీ అందరికీ నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయ్యింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు రెండో తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది ఆరు ఏడు నెలల దాకా అయితే భయపడింది ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము అమ్మగారు ప్రార్థన చేస్తారు ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికే మహిమ నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట అది వీల్ తిరుగుతుంది అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే నాకు ఏదైనా ఏదన్నా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనబడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారనమాట అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు ఫలానా రోజు ఆ టయానికి అని చెప్పారు నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను అసలు ఇలా జరగటం ఏంటి మేము చనిపోవటం ఏంటి ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవం తెలియదు కానీ నేను మాట్లాడలేను వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడంగానే ఏడుపు వచ్చేసిందను తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు మా నాన్న ఈరోజు కూడా సరిగ్గా మాట్లాడరు నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఒక్క ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను అయ్యగారు నాతో మాట్లాడారు అమ్మగారు ఇలా మాట్లాడారని 1-10 మేము గుర్తుపెట్టుకొని తలుచుకుంటూనే ఉంటాను అనమాట అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో అసలు నిజంగా ఇవాళ నేను సజీవులు లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ ఈ సన్నిధి గొప్పతనమే నా వల్ల అయితే నేనైతే ఏ పాటి నన్ను అర్హత లేని నన్ను ఇక్కడ ఉండటానికి కూడా ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు పెద్ద సౌండ్ వచ్చింది మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను మిషన్ కట్టేకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట ఇలా పక్కకు వచ్చేసాను అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు అసలు 2021 చూస్తానని అనుకోలేదు అది వివరించలేను అనమాట చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించనుగాక దేవుడికి వందనాలు నాన్నగారికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు బలిపీఠంకి వందనాలు ఎక్కడ పతిపేటకి వందనాలు ఈ మా కోళ్ళు పెళ్ళి 3 కూడా కడుపుతోలేదు అయితే నాకైతే బాధ లోపల ఉంది కానీ బయటికి పిల్ల అయితే బాధపడితే ఏమనేదాన్ని కాదు మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమ్మాయికుడు ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబడ్డ కూతురు చేసాము అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు పిల్లలు బాధపడుతుంది ఆసుపత్రికి ఒక రోజు మామూలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు నీటి బుడగలు పెద్ద గెడ్డ ఇంత గెడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు అందరూ అయితే
డాక్టర్గారు ఆ పిల్ల మొహం అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్న పెళ్ళయిందండి, పిల్లలు లేరని చెప్పి అందరూ చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న, నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉంది, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం. అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము. గడ్డ తీపిచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలైనా ఇంకా కడుపు పిల్లలకు కడుపుతో రావట్లేదు. నేను సన్నిధి కూడా అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు, బయట నుంచి వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టుగా గుమ్మం కాడ నుంచి కూడా అందరికీ వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్య అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే, నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి, నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను, బిడ్డలు లేకుండా అయ్యారు దేవత, ఇద్దరు చూస్తే అమ్మాయికలే దేవా తండ్రి, ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం, పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగదాలు చేస్తారయ్యా, నేను తట్టుకోలేనయ్యా దేవా తండ్రి, నీ చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవా తండ్రి, ఆ బిడ్డ నెల తప్పి కడుపుతో ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి, నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవా, ఈ లోకాశలో లోక సోకులు నేను చేసుకోనయ్యా, నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెల కాక వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది. డాక్టర్గారి దగ్గర తీసుకెళ్ళాం, బెడ్ రెస్ట్ చెప్పారు, తల్లి బిడ్డ బాగుందన్నారు, అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట, 8 నెలల 9 వచ్చిన ఒకరోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి, మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను, అమ్మ లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మా అన్నారు. కాదు అమ్మగారు అండి ఇలా నొప్పులు వచ్చాయి, ఆపరేషన్ పెసించేద్దాం అన్నారు అమ్మగారు, నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న, ఏం ఉండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేద్దాం అన్నారు. సరేలే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోడలు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి, అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా, మగపిల్లడు పుడతారు, అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు, అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా, తేలిగ్గా ప్రశ్నించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు, కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు, అమ్మటే ప్రశ్నించి డెలివరీ చేసేయాలి, అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు, అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడేసయ్యా, నా సన్నిధి బలం నా అమ్మగారే గారు బలం, బిడ్డ తల్లి బిడ్డ బాగుండి ప్యాసింజర్ తల్లి బరువు బాక్స్లో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోండి, భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా, ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను, బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకు, మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన.